செந்தனி வாடவை பதினி நெம்மதி நீச்சினாவே நீக்கே வந்தனம் நீக்கே அபிவந்தனம் நீக்கே வந்தனம் கணவந்தனம் மன பிரபு அயினటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ దైవ సన్నిధిని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి భద్రులై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమెన్. ఆత్మీయులారా, 23వ తారీఖు 4వ నెల 2023వ సంవత్సరము ఏస్కీల్ గ్రంథం 41వ అధ్యాయం 18వ వాక్య భాగము కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను, దానికి 2 రెక్కలు సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను, ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉండెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న ఈ వాక్య భాగం మీది, వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని దినచర్య అంతటిలో తోడై ఉండండి. ఈ పునరుత్థాన ఆరాధన వేళ మీ పరలోకపు ప్రసన్నత ప్రభావము సమృద్ధిగా నాకు మాకు అనుగ్రహించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవలన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి, మీరు చేసిన ప్రార్థనలను బట్టి గత రాత్రి కృతజ్ఞత కూడికను ప్రభువు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఆరంభంలో సాంకేతికపరమైన చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ దేవుని కృపను బట్టి ఏ విధమైన ఆటంకము లేకుండా దేవుడు జరిగించారు. ప్రార్థించిన మీకు అందరికీ యేసయ్య పేరట మరి పాల్గొన్న వారికి ప్రత్యేకమైన వందనాలు. నేటి దినాన పునరుత్థాన ఆరాధన, మనమందరం కలిసి దేవుని సముఖమున చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయవలసినటువంటి సమయము గనుక దేవుని పిల్లలుగా అందరూ కూడా తప్పక ఆరాధనలో పాల్గొని ప్రభు నామాన్ని గొప్ప చేయవలనని ప్రభు పేరట మనవి చేయించు ఉన్నాను. దేవునికి స్తోత్రము. ప్రియులారా, ఈ చదువుబడినటువంటి ఏస్కేలు గ్రంథం 41వ అధ్యాయంలో కూడా, మరి 40వ అధ్యాయంలో జరిగినటువంటి కొలతలే 41వ అధ్యాయంలో కూడా వాటిని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే మరి మందిరమునకు వెలుపల గోడ మీద ఖర్జూరపు చెట్టు ఉన్నట్లుగా, ఒకటి కాదు ఇరుపక్షాల దూతలు ఉన్నప్పుడు ఆ దూతకు మధ్యలో ఖర్జూర వృక్షము చెక్కబడినట్లుగా మరి లేఖనంలో మనం చూస్తున్నాం. నేటి దినాన మనం నేర్చుకునేటువంటి వాక్యాంశము ఖర్జూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. ప్రియరా, బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాలైన చెట్లను గూర్చిన ప్రస్తావనలు ప్రస్తావించబడ్డాయి. ఉదాహరణకు జక్కయ్య విషయంలో మేడి చెట్టు, ఏలియా గారి విషయంలో బదరి వృక్షము, అలాగుననే ప్రియులారా మరి లెబనోను పర్వతాల మీద దేవదారు వృక్షాలు, అంజూరపు చెట్టు, ఇలాగా ఎన్నెన్నో చెట్లను గురించిన ప్రస్తావనలు మనం చూస్తాం. అయితే ఇక్కడ మందిరపు గోడల మీద ఉన్నవి ఏంటంటే ఖర్జూరపు చెట్లు. ఈ ఖర్జూరపు చెట్టునకు బైబిల్ గ్రంథంలో తమాల వృక్షమని, సరళ వృక్షమని, ఈత చెట్టని, ప్రియులారా ఇలాగున కొన్ని పర్యాయ పదాలతో
వేరు వేరు పేర్లతో ఈ ఖర్జూరపు చెట్టును గురించి ప్రస్తావన చేయడం జరిగింది. అయితే నేను ఇది నాన్న దేవుని కృపలో తెలియపరిచే మాట ఏంటంటే, ఖర్జూరపు చెట్టు దేవుని మందిరపు గోడ మీద అది చెక్కబడి ఉంది. అంటే దేవుని మందిరపు గోడను తాకబడి అందులో ఉంది. ఈరోజు దేవుని పిల్లలుగా మీరైనా నేనైనా మన విశ్వాస భక్తి జీవితం దేనికోసం అంటే, దేవుని సన్నిధిలో మనం నిత్యము నిలవాలి. అదే కదా మనం పరలోక రాజ్యంలో ప్రభుతో కూడా సదాకాలం ఉండాలి. అంతకు మించినటువంటి మరొక ఆశ మనకేది లేదు. అయితే మరి ఈ ఖర్జూర వృక్షం మందిరపు గోడ మీద చెక్కబడింది అనుకుంటున్నాం కదా, దీని యొక్క అనుభవాలు, దీని యొక్క విధానం ఏంటనేది దేవుని వాక్యంలో నుంచి ఒకటి రెండు మాటలను మనము జ్ఞాపకం చేసుకుని పోతున్నాం. మొదటిగా ఈ చెట్టును దేనికి పోల్చారు అనేది మనం చూడబోతున్నాం. చూద్దాం పిల్లరా, దేవుని వాక్యంలో నుంచి మరి పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూచినప్పుడు ఇది చాలా ఎత్తుగా ఎదుగుతుంది అనియు, అంత మాత్రమే కాదు ఇది సౌందర్యానికి ఒక సూచనగా ఉన్నదని భక్తుడైనటువంటి సొలొమోను మరి తన ప్రియురాలిని గూర్చినటువంటి వివరణలో దీన్ని గూర్చిన ప్రస్తావన మనం చూస్తున్నాం. అంటే ఇది అందమునకు పోల్చబడింది. పిల్లరా, దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా అందమును కలిగి మనం ఉండాలి. అంటే అందం కలిగి ఉండడం అంటే ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ బ్రష్ చేయించుకొని లిప్స్టిక్ రాసుకుని పలు విధాలుగా అలంకరించబడడం అనేది దాని ఉద్దేశం కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధాలంకృతులు ధరించిన వారై అనుంది. అంటే మనం ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన అలంకరణను మనము కలిగి ఉండాలి. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మన మూలపితరుడు అయినటువంటి అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారికి భార్య అయిన శారా ఉన్నది. ఆమెను గురించి మనం విన్నప్పుడు ఏమనున్నదంటే, దైవజనుడైన పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడిన చేత తమ్మును తామే అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఎలాంటి అలంకరణ మనం అలంకరించుకోవాలి అనేది ఇక్కడ మరి ఆది సంఘ పితామహుడు అయినటువంటి పేతురు గారు తెలియపరుస్తున్నారు. నా దేవుని ప్రియారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, పరిశుద్ధమైన అలంకరణ, పరిశుద్ధమైన అలంకృతులు మనం ధరించి ఉండాలి. ఈ లోక సంబంధమైన అందాన్ని గూర్చి మనకు తెలుసు కదా, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రియారా, మనం అందం అందం అంటూ పరిగెడతాం. అందం ఎంతో మోసకరమైనది. చూడండి సాము, మరి యాకోబు అందమంటూ పరిగెత్తాడు కాదు, ఎవరు రాహేల విషయంలో. చూడండి జబ్బు కళ్ళదేమో లేయా. చూడండి పిల్లరా, ఇరువురికి పెళ్ళి ఎవరికి ముందయింది అంటే లేయాక అయింది. ఇరువురిలో పిల్లలు ముందు ఎవరికి అన్నారు, లేయాక అన్నారు. ఇరువురిలో ఎక్కువగా ఆశీర్వదించబడింది ఎవరు, లేయా. పిల్లరా, మరి ఎక్కువ కాలం బ్రతికింది ఎవరు, లేయా. పితృల సమాధుల యొక్కకు చేర్చబడింది ఎవరు, లేయా. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో అందానికి ప్రథమ స్థానాన్ని ఇయ్యక ఆత్మీయతకు చోటిచ్చుదుము గాక. ఆమెన్. రెండవదిగా ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, మరి కీర్తనాకారుడు సెలవిస్తూ ఆయన అంటారు, నీతిమంతులు ఖర్జూర వృక్షపు వలె మొవ్వు వేదురని
92వ కీర్తన 12వ వాక్యంలో మనం చూస్తున్నాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను దేవ మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని చూస్తున్నట్టుగా రెండవది నీతికి గుర్తుగా ఉంది ఈ ఖర్జూరపు చెట్టు. నా దేవుని పిల్లారా, ఆధ్యాత్మిక దైనందిన మన విశ్వాస జీవితంలో ఖర్జూరపు చెట్టు నేర్పుచున్న రెండవ అంశం ఏంటంటే నీతిమంతులకు గుర్తుగా ఉంది. ఒక వ్యక్తి దేవుని ఆలయంలో ఉండాలంటే నీతిమంతుడై ఉండాలి. ప్రియులారా, ఇది మన క్రియ సంబంధమైన నీతి అయి కాక ఆత్మ సంబంధమైన నీతి అయి ఉండాలి. ఏంటి ఆ నీతి? అబ్రహామును గురించి ప్రస్తావించబడిన సందర్భంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనుంది. అంటే మనము ఆ రెండవ అనుభవంలోకి రావాలంటే మనము దేవుని నమ్మాలి. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? మనము దేవునిని నమ్మాలి. ఈరోజు దేవుని అమ్మే వ్యక్తులు ఎక్కువైపోయారు. పేరుకు క్రైస్తవుడునండి అంటున్నారు, క్రైస్తవురాలునండి అంటున్నారు. అందరూ కాదు ఫిలరా, ఎక్కడో ఉంటారు కొందరు. వారి ద్వారానే దేవుని నామమునకు అవమానం అనేది కలుగుతూ అందరికీ విమర్శకు గురవుతున్నారు. దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదు. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, ఘనత రావాలి. మనం ఆ అనుభూతి ఆత్మ సంబంధమైన అనుభూతులకి మనము వెళ్ళాలి అంటే నిశ్చయంగా మనం చేయవలసిన పని ప్రభునందు విశ్వసించాలి. అప్పుడు ఖర్జూర వృక్షము గోడలను అతిగి ఉన్నట్లుగా దేవుని సముఖమున మనం నిలవగలుగుతాం. రెండు విషయాలు, ఒకటి అది అందమునకు సూచనగా ఉన్నది, రెండు నీతికి సూచనగా ఉంది. అలాగున నిలిచి ప్రభు కృపను పొందుకుందుము కాక. తండ్రి దేవ స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించమని, మహిమ పొందమని, మీ గొప్ప కార్యం చేయమని యేసునామం అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.